తిరుపతి జిల్లా సుళ్ళూరుపేట పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో 20కి పైగా బాణసంచా దుకాణాలు వెలిసాయి. ఈసారి దీపావళి ఒక చిచ్చుబుడ్డి రెండు కాకరత్తులతో సరిపెట్టుకోవాలంటే మండుతున్న ధరలను చూస్తే అవునని అనిపిస్తోంది. గతేడాది పోలిస్తే ఈసారి పండుగ జరుపుకోవాలని సారీ అనాల్సిందే. తపాసులు కన్న ముందుగా ధరలు పేలుతున్నాయి, పేదోడి జోబికి చిల్లు పెడుతున్నాయి. పండుగ ఒక రోజు ముందుగానే టపాసులు స్టాల్స్ ప్రారంభించారు, కానీ ఎక్కడ సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదు. ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచడం, యాంటీ ఫైర్ సిలిండర్లు ఉంచడం, ఇసుక బస్తాలు ఏర్పాటు చేయడం ఇలాంటివి ఏవీ జరగడం లేదు. కనీస ప్రామాణికాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతూ కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యాపారాలు చేయడం మంచిది కాదని పలువురు విమర్శిస్తున్నారు. చిన్న చిన్నవే హెవీ ప్రైజెస్, చిన్నపిల్లలు వాడాల్సినవన్నీ హెవీ ప్రైజెస్ ఉన్నాయి. బాంబ్స్ అవి మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కానీ చిన్న చిన్నవి ఇలాంటివి అయితే ఒక్కోటి 150 to 200 వరకు ఉన్నాయి ప్రైజెస్. కలిపే మాకు 3000 దాకా అయింది. సేఫ్టీ మెషర్స్ షాప్ టు షాప్ కొంచెం ఎక్కువ స్పేస్ ఉండాలి, బట్ అన్నీ మెర్జ్ అయి ఉన్నాయి షాప్స్ అన్ని. 700 రూపాయలు బిల్ వేసి 1 రూపాయి కూడా తగ్గించుకోవాలా? దీపావళి టపాక ఇలా రేట్లు పెరిగిపోతాయి, బాగా పెరిగిపోయినాయి. సామాన్యులు కొనేటట్టు లేవు. చిన్న సంజి తీసుకెళ్తే 2500 రూపాయలు అయినాయి, 5 నిమిషాల్లో అయిపోతాయి ఇవన్నీ. సేఫ్టీ షాప్కి షాప్కు డిస్టెన్స్ ఎక్కువ పెట్టలేదు. ఇక్కడ ఏం ఫైర్ టెండర్ కూడా